ఎనిమిదో తారీఖున పెనుమూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబర్ 133/23 గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివిధ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అభియోగాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై విశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం నేను మరియు చిత్తూరు డిఎస్పీ గారు మరియు దిశ ఇన్స్పెక్టర్ గారు అండ్ పెనుమూరు ఎస్ఐ గారు కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పెనుమూరు పోలీస్ స్టేషన్కి 18వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ తానా వెంకటపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి మా అమ్మాయి మిస్ అయిపోయింది, కిందటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మా అమ్మాయి మిస్ అయింది, కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే ఎటువంటి డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ పెనుమూరు ఎస్ఐ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా ఆ అమ్మాయి గురించి విచారణ మొదలెట్టడం కూడా జరిగింది. కానీ మనకి ఆ అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయి యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్న సమయంలో 20వ తారీఖున రాత్రి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది అని వివిధ సోర్సెస్ ద్వారా ఎస్ఐ గారికి తెలిసిన వెంటనే వారి స్టాఫ్ని తీసుకొని అంబులెన్స్ని అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చేయించి మొత్తం అంతా మధ్యవర్తుల సమక్షంలోనూ మరియు ఆ ఊరి ప్రజల యొక్క సమక్షంలోనే చేయడం కూడా జరిగింది. చేసిన తరువాత మరుసటి రోజు ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల పోస్ట్ మార్టం అనేది జరగదు, కనుక నెక్స్ట్ డే అంటే 21st మార్నింగ్ మన జీజీహెచ్ చిత్తూరులో అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వారి తల్లిదండ్రులు మరియు బంధువులు సమక్షంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం అంతా కూడా డాక్టర్ గారు బాడీ పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు అన్నీ ఇప్పుడు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ఆ అమ్మాయి స్టెర్నమ్ బోన్ కానివ్వండి, విజరా కానివ్వండి అండ్ అదర్ ఆల్ టెక్నికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఒకవేళ డ్రౌనింగ్ అయి చనిపోయి ఉండడం కనుక ఆ బావిలో నుంచి డయాథమ్స్ టెస్ట్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది ఆ అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు, తల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది. దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పీ చిత్తూరు డిఎస్పీ గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే 15 అడుగుల లోతు ఉంటుంది, నీరు లోనకు కూడా 15 అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా. ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషిన్స్ ద్వారా బయటికి పంపౌట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. దాని యొక్క ఫొటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన వాళ్ళు చెప్పారు తాళ్ళు వేసి ఉన్నారు అనేసి, అలాంటిది ఏమీ జరగలేదండి. బాడీని మీకు బావిలో నుంచి తీరడానికి కూడా ఒక మంచానికి 4 వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి డెడ్ బాడీని ఎవరూ టచ్ చేయకుండా మంచంతోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. మీరు అనుకుంటున్నట్టుగా బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ రేప్ ఆర్ ఎనీ అదర్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. మీరు చూస్తే ఈ ఫొటోస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఆల్రెడీ. అంతేకాకుండా ఇది హెయిర్ నిన్న మొత్తం వాటర్ పంపౌట్ చేసి ఆ వెల్లలో నుంచి వాటర్ పంపౌట్ చేసి ఇవి హెయిర్ని కూడా రికవరీని కూడా డిఎన్ఏ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. డిఎన్ఏ టెస్ట్ టెక్నికల్గా కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇన్ జనరల్గా ఒక బాడీ వాటర్లో ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి హెయిర్ కానివ్వండి సైంటిఫిక్గా దే విల్ లూజ్ అంటే పోతుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకొక క్రైమ్లో మనకి రీసెంట్గా రిపోర్ట్ అయిన క్రైమ్స్లో చూస్తే ఇది మన చిత్తూరు 2 టౌన్లో
ఒక కేసు రిపోర్ట్ అయిన కేసులో ఫోటోస్ ఇందులో చూడండి మీరు హెయిర్ లాస్ అయింది ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్ లో 3 డేస్ పైన ఉన్న డెడ్ బాడీ ఈ రకంగా హెయిర్ లాస్ అనేది ఉంటది అంతే కాకుండా మన ఫేస్ కానివ్వండి స్కిన్ కానివ్వండి మొత్తం కూడా స్కిన్ లేయర్స్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఇట్ విల్ లూజ్ వాటర్ లో ఎక్కువ సేపు ఉండడం వల్ల మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎక్కువ మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు కానివ్వండి ఎక్కువ వాటర్ లో ఉన్నప్పుడు కానివ్వండి మీ ఫింగర్స్ చూస్తే ఆ లేయర్స్ అన్ని కూడా బాగా అయిపోయి ఉంటాయి చాలా సోక్ అయిపోయి ఉంటది మీకు స్పర్శ కూడా తెలియదు అలా ఉంటది మనకి ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎవరి మీదైతే అనుమానాలు వ్యక్తం చేశారో వారందరి మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా మా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది నేను తెలియజేసేది ఒకటే ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిల పేర్లు ఎక్కడైనా కానీ మీడియాలో కానీ బయట కానీ చెప్పకూడదు అనేసి మనకి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలకు మీరు చాలామంది ఆ అమ్మాయి పేరును బయట చెబుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ అలా చెబితే అలాంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా సో దయచేసి పోలీస్ వారిని వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని ఫెయిర్గా చేసుకొనివ్వండి ఎక్కడా కూడా పోలీస్ వారు మీరన్నట్టుగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా ప్రెషర్స్కి తల ఒగ్గి జస్టిస్ చేయట్లేదు అని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదండి ప్రతిదీ కూడా సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇందులోనే ఎవ్రీడే ప్రోగ్రెస్ కూడా ఉంది అండ్ జిల్లా ఎస్పీ సార్ కూడా ప్రతిరోజు ఈ కేసు యొక్క పురోగతిని పర్యవేక్షిస్తూ ఉన్నారు అలానే ఈ ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తరువాత ఎవరి మీదైనా మనకి ఇప్పుడు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో వారి రోల్ ఉంది అని ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి ఒత్తిళ్ళు అనేది పోలీస్ వారికి లేదు సో నేను పాత్రికే ముఖ్యంగా అందరికీ తెలియజేస్తుంది ఒకటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ ఫెయిర్ ఇన్ ద ఫెయిర్ హ్యాండ్స్ చిత్తూరు డిఎస్పీ గారు వారి యొక్క పర్యవేక్షణలో పెన్నుమూరు ఎస్ఐ గారు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అండ్ దిశ ఇన్స్పెక్టర్ గారు వారి డిఎస్పీ గారు కూడా ఇది సెకండ్ ఒపీనియన్ కింద కూడా వాళ్ళు కూడా దీన్ని ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో అమ్మాయి పేరు చెప్పి అనవసరమైన ట్రోల్స్ చేసి ఇన్వెస్టిగేషన్ని సూప్లో పడేయకండి థ్యాంక్ యూ